కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధికి భక్తితో తరలి వస్తూ ఉంటారు. అలా వచ్చే భక్తులు తిరుపతి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ల నుంచి తిరుమలకు ఘాట్ రోడ్లో తమ తమ సొంత వాహనాలు లేదా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ కొండకు చేరుకుంటారు. అలా కొండకు చేరుకునే అత్యధిక మంది భక్తులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ప్రధాన బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ల నుంచి, అలాగే అలిపిరిలోని బాలాజీ లింక్ బస్టాండ్ నుంచి తిరుమలకు భక్తులు చేరుకునే విధంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాయి. ఇక ఇతర ప్రాంతాల నుంచి టూరిస్ట్ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా తిరుపతి చేరుకున్న యాత్రికులు తమ తమ వాహనాలను అలిపిరిలోని టీటీడీ పార్కింగ్ స్థలంలో వాహనాలని నిలిపి అక్కడే ఉన్న లింక్ బస్టాండ్ నుంచి కొండకు అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సులతో తిరుమలకు చేరుకునే సౌకర్యం ఉంది. ఇలా టికెట్ తీసుకుని తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయులతో కలిసి బస్సుల్లోకి ఎక్కిన భక్తులు ముందుగా గోవిందా గోవిందా అంటూ తమ తిరుమల యాత్రను ఉల్లాసంగా ప్రారంభిస్తారు. ఈ బస్సులన్నీ అలిపిరి దాటగానే తిరుమలకు వెళ్లే వాహనాలన్నీ ముందుగా రెండో ఘాట్ రోడ్ ప్రవేశ మార్గంలోని సప్తగిరి తనిఖీ కేంద్రానికి చేరుకుంటాయి. ఇక్కడ భక్తులు తమ లగేజీలతో పాటు భద్రతా సిబ్బందికి సహకరిస్తూ తనిఖీలను పూర్తి చేసుకుని తిరిగి తమ వాహనాల్లోకి, బస్సుల్లోకి చేరుకుంటారు. అదే సమయంలో టీటీడీ నిఘా భద్రతా సిబ్బంది భక్తుల లగేజీలను, వాహనాలను, భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి నిషేధిత వస్తువులను, పదార్థాలను స్వాధీనం చేసుకుంటారు. అనంతరం టోల్ గేట్ సిబ్బంది టోల్ ఫ్రీ కౌంటర్లలో వివిధ వాహనాలు తనిఖీ కేంద్రానికి చేరుకున్న సమయంతో పాటు ఆయా వాహనాలు కొండకు సురక్షితంగా చేరుకోవడానికి నిర్దేశించిన నిర్ణీత సమయాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు చేస్తారు. తనిఖీ పూర్తి చేసుకున్న వాహనాలు ఈ ఘాట్ రోడ్ ద్వారా 18 కిలోమీటర్లు పయనించాల్సి ఉంటుంది. కాగా కనీస ప్రయాణ సమయాన్ని 28 నిమిషాలుగా రవాణా శాఖ నిర్దేశించింది. ఇక మార్గం మధ్యలో పచ్చటి ప్రకృతి శోభ, కనువిందు చేసే ఘాట్ రోడ్ మలుపులు, లోయలు, కొండ కోనలు, సుందర జలపాత దృశ్యాలు, శ్రీవారి నామాలు లిఖించిన స్వాగత తోరణాలు, వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గోవిందనామాల బోర్డులను, శేషాచల సానువుల రమణీయ వైభవాలను తనివి తీరా ఆస్వాదిస్తూ మనసు నిండా శ్రీనివాసుణ్ణి స్మరిస్తూ ప్రశాంతంగా తిరుమల గిరులకు చేరుకుంటారు. ఇలా వాహనాలు కనుమ రహదారిలో పయనించే సమయంలో ఆయా వాహనాలకు అవసరమైన కనీస సౌకర్యాలను టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే అక్కడక్కడ వాహనాల రేడియేటర్లో నింపుకోవడానికి వీలుగా నీటి సదుపాయాన్ని కల్పించారు. అదేవిధంగా టీటీడీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు, సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం జీఎన్సీ టోల్గేట్ వద్ద భద్రతా సిబ్బంది ఆయా వాహనాల డ్రైవర్ల వద్ద అలిపిరి టోల్గేట్లో పొందిన రసీదును స్కాన్ చేసి వారు నిర్దేశించిన సమయానికే కొండకు చేరుకున్నారా లేదా అని సరిచూస్తారు. అదేవిధంగా తిరుమల నుంచి తిరుపతికి తిరుగు ప్రయాణంలో భక్తులు మొదటి కనుమ రహదారిలో పయనించాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా తిరుమలలోని రాంబగీచా అతిథి గృహాల వద్ద, అలాగే శ్రీ బాలాజీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ మొదటి ఘాట్ రోడ్లో భక్తులు సుమారు 24 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు కనీస సమయాన్ని 40 నిమిషాలుగా నిర్దేశించారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దారిలో జీఎన్సీ టోల్గేట్ వద్ద భద్రతా సిబ్బంది వాహనాల డ్రైవర్లకు స్కానింగ్ టోకెన్లు మంజూరు చేస్తారు. ఇక ఈ మార్గంలో మోకాలిమెట్టు చేరుకోగానే టీటీడీ ఏర్పాటు చేసిన అంబులెన్స్ ఇక్కడే భక్తుల సౌకర్యార్థం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. అలాగే నడిచి వెళ్లే భక్తులకు వీలుగా రహదారి పక్కనే రైలింగ్ను ఏర్పాటు చేశారు. అటు తర్వాత టీటీడీ అటవీ శాఖ ఆధ్వర్యంలోని జింకల పార్కు యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక మొదటి ఘాట్ రోడ్లోని 35వ మలుపు వద్ద మరో అంబులెన్స్ను ప్రయాణికులకు అత్యవసర సేవలు అందజేయడానికి వీలుగా టీటీడీ ఏర్పాటు చేసింది. మొత్తం మీద నిత్యం ఎందరో భక్తులు తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతి కనుమ రహదారుల్లో సురక్షితంగా పయనించడానికి వీలుగా సాధారణ రోజుల్లో సుమారు 1500 బస్సులు, రద్దీ రోజుల్లో 1700 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఇలా అడుగడుగున భక్తుల సౌకర్యార్థం ఎన్నో విస్తృత సౌకర్యాలు కల్పించిన టీటీడీ అవిశ్రాంతంగా అందిస్తున్న అమూల్యమైన సేవలు భక్తలోకం ప్రశంసలను అందుకుంటోంది. ఓం నమో వెంకటేశాయ.